ఏపీలో రోడ్ల దుస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది అందరికీ తెలిసిందే. అయితే వీటిని అధికారంలోకి వచ్చిన తర్వాత మరమ్మత్తులు చేపడతాం, కొత్త రోడ్లు వేపిస్తాం అంటూ చెప్పుకొచ్చినటువంటి కూటమి నేతలు ఇక ఇప్పుడు 4 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు దాని మీద కసరత్తులు మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. పీపీపీ విధానంలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈ విధానంలో ఏపీలో ఉన్నటువంటి రోడ్లను బాగు చేపిస్తామని, దీనికి సంబంధించి ఇప్పటికే R&B కొన్ని రోడ్లను గుర్తించడం జరిగిందని, మిగిలినటువంటి రోడ్లను కూడా గుర్తించి త్వరలోనే టెండర్లు పిలిచి వీటిని ఏర్పాటు చేపిస్తాము అని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే దీనికి గాను పీపీపీ పద్ధతిలో రోడ్లు వేయించడానికి కావలసినటువంటి నిబంధనలు, వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం మీద ఒక కమిటీని వేస్తున్నామని, దీంట్లో ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, అలాగే రోడ్లు మరియు భవనాల శాఖలకు సంబంధించినటువంటి అధికారులతోటి ఒక కమిటీని వేసి నిపుణులతోటి పూర్తి స్థాయిలో దీన్ని అంచనా వేసిన తర్వాత రోడ్ల పనులు ప్రారంభిస్తాము అని చెప్పి తెలియజేయడం జరిగింది.